ఏంట్రా సో గైస్ ఆ చాపల మత్స్యకారుడు ఉన్నాడు చెరువుల వాడు చనిపోయాడు ఇక్కడ ఆత్మ తిరుగుతున్నాయి చాలా పుకార్లు అయితే వస్తున్నాయి చేపల మనమైతే ఇక్కడ పోయి చూద్దాము మొత్తం చెరువులో ఏంది మొత్తం కట్టలు కట్టినట్లుంది డ్యామ్ లాగా ఉందన్నమాట ఇది కొన్ని కొన్ని చూద్దాం మొత్తం అడవిలో ఉన్నట్టుంది ప్లేస్ ఇది ఒకటి వచ్చింది కదా అయినా కూడా ఎక్కడికి వెళ్ళో డీజే సౌండ్ అయితే వస్తుంది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది అక్కడికి వెళ్ళి సంతే వస్తుంది ఇక్కడికి లేదు నచ్చిన సౌండ్ వచ్చింది ఇక్కడ ట్యాంక్ మొత్తం ఇక్కడ ట్యాంక్ లాక్కునేవాడు ఇక్కడికి హలో ఇక్కడ ఏమన్నారా మీరు సార్ వస్తుందా ఆగు క్లారిటీ వినిపి వినొస్తుందా ఏడ్చినట్లయితే సౌండ్ అయితే వస్తుంది ఏదో కదులుతున్న ఏదో కదులుతున్న చెరువుకు సంబంధించింది ఇదల్లా ఇది ఏంది మన ఆనకట్ట అంటారు కదా చెరువుకి ఇది ఆనకట్ట అన్నమాట ఏదో కదులుతున్నట్టు సౌండ్ వస్తుంది కదులుతున్నట్టు సౌండ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళి వెనుక నుండి హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ మల్లయ్య గారు చెరువు దగ్గరికి అసలు వెళ్ళొద్దు అని అన్నారు ఇంకా భయపెట్టారు మనల్ని మాకైతే అసలు ఇది కొత్త ఊరు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు రకరకాల వాళ్ళు చెప్పేది స్టోరీ వింటే మాకు చాలా భయమేస్తుంది ఏంది రైతం మొత్తం అడవి ఉంది మొత్తం అడవిలో మొత్తం తిరుగుతుంది ఒక మనం వినపడుతుందా సౌండ్ సౌండ్ ఏదో నాకు ఇంత క్లారిటీ రాలేదు అసలు ఇది పురుగులా లేకపోతే ఏందో అర్థమవుతలే పురుగు వచ్చేది ఇంతకుముందు సౌండ్ వచ్చింది అడవి మధ్యలో మనం అదే ఇది అడవిలాగా ఉంది కదా అందుకే అంటారు మొత్తం ఇది ఊరుకు దాదాపుగా ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంది మరీ అంత సాంస్కృత పదం అవసరమా చేపలు పట్టలే కదా గట్ల టైప్ అదే కాపలు పట్టుకుండు ఇక్కడ కాపలకు వచ్చారట వచ్చిన తర్వాత ఆయన కిందికి వెళ్ళి మొత్తం చూసుకునే టైంలో కాలు జారి దాన్ని పడిపోయినట మరి అతనికి ఈత వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తానికి అయితే చనిపోయిండు
ఇద్దరు భార్య పడుతుంది అనిపారు ఇక్కడనే ఆత్మహత్య తిరుగుతురు అని అయితే పుకార్లు అయితే ఉన్నాయి. టప్పటప్ప సౌండ్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి వస్తుందిరా, ఇక్కడికి వెళ్ళి వస్తుంది. అదే అర్థమవుతుంది. వండుకుందా. అప్పుడు సాసం చేస్తున్నాం. ఈ చెట్టుకి తంగే చెట్ల కింద ఉంటాయిరా అయ్యాలు జాగ్రత్త. ఈ చెట్ల కింద ఉన్నావా తల్లి? ఇడ ఈ చెట్ల కింద పక్క ఉంటాయి. మొత్తం కట్టలు కట్టినట్లుంది. చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా ఉందో. ఏంట సౌండ్? ఏంద్రా ఇది? నాకేదో వడ్డాటు సౌండ్ వచ్చింది. నాకేదో వడ్డాటు సౌండ్ వచ్చింది. రెండు అవసరం సౌండ్ వస్తుంది. హలో, ఇక్కడ ఎవరు ఉంటే సమాధానం ఇవ్వండి సార్. మీ సమస్య ఏంది? భారీ పడుతుంది ఎందుకు ఇక్కడ? కావాలి చెట్టు కదా అది, వేరే చెట్టు అది. అదే చెట్టు కావాలి. ఏది అక్కడ కనలాడే చెట్టు అంట? ఇదే చెట్టు కావాలని చెప్పేవారా? లేకపోతే ఎలానో అర్థమవుతుంది. మాకైతే ఊర్లో అయితే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. అక్కడ కారు చెప్పారా? నా పక్కనే ఉంటుంది ఇంద్రా. ఎడా చెప్పుకోలేదు. హలో హలో. అమ్మా ఏమో అవుతున్నారు కదా, నేను ఎలుకనో ఏమో అవుతుంది. ఇంకే ఒక గుండె జల్లమనే కదా అమ్మ. అత్తండ ఉడుతూ ఉండొచ్చు. ఉడుతున్నా తుండ కాబట్టి ఈరోజు అనేది మేము దాదాపు ఒక మూడు ప్లేసులు తిరిగినాము. మూడు ప్లేసులతో ఈ ప్లేస్తే మాత్రమే మాకు వాళ్ళు ఊరెళ్ళి తీసుకున్నారు. ఎక్కడెక్కడో ఉంది దారి ఓనికి ఎటో ఓనికి ఉందా సౌండ్? తప్పుడు సౌండ్ వచ్చింది అవి. ఏదో పడ్డది బాబు. ఇక్కడికి వెళ్ళిపో సౌండ్ వస్తుంది. హలో ఎవరది? వాడుతుంది ఇక్కడ కానీ ఇక్కడ సరౌండింగ్ సౌండ్ వస్తుంది మొత్తం. ఇది పెద్ద లోయలాగుంది. లోయనే సౌండ్ ఎట్లా పడ్డట్టు సౌండ్ ఎట్లా వస్తున్నాయి అర్థమవుతుంది. హే క్యాన్ సౌండ్ వచ్చింది నాడదా?
ముక్కలు అరుస్తున్నాయి, ముక్కలు ఇక్కడికి సైడ్కి వెళ్ళి అరుస్తున్నాయి. కాకపోతే అది మొత్తం లాస్ట్కి ఎండ్ అయిపోయింది. అక్కడ కిందికి వెళ్ళేదో వడ్డాట సౌండ్ వస్తుంది బాబు, టప్ టప్ అని సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం పడుతుందో నాకు అర్థమవుతారు. అందుకే ఏడ్చినట్టు సౌండ్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళైతే చాలా విపరీతంగా సౌండ్ అయితే వస్తున్నాయి. అదేందో అర్థం కావట్లేదు కానీ ఉంటుంటుంది చెప్పుకోతున్నాయి, లేకపోతే ఏదో పిలిచినట్టయితే అనిపిస్తుంది. మాకైతే కింద పడుతున్నాడు వస్తుంది, తిరుగుతున్నాయా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు నాకైతే. ఇక కింద పడుతున్నాడు సౌండ్ వస్తుంది, కింద పడ్డట్లు ఏదో పిలిచినట్లు ఏడ్చినట్టయితే సౌండ్ వస్తుంది. మాకు టూ టైమ్స్ అయితే గజ్జ ఏంది గజ్జ సౌండ్ అయితే వచ్చింది. అది నీ అమ్మ చెట్ట, అది ఏంది ఎడవరో కూర్చొని అనిపించింది చెట్టు ఉందా గచ్చిన్నది కదా మెల్లగరా నాయన అదుర్కొని వచ్చాము. ఆ చిన్న చెట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు, అదే ఎగ్జాక్ట్ ఆ చెట్టు ఎట్లుందంటే ఎవరో కూర్చున్నట్టు అనిపించింది కదా చూసిన వెంటనే మనం జల్లు ఉన్నది. వినబడుతుంది మీకు అది టింగ్ టింగ్ అని ఎవరు గజ్జల సౌండ్ లేకుంటే గాజల సౌండ్ అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకెళ్ళికి వెళ్ళి పక్కకి వినబడుతుంది మీకు సంథింగ్, నాకు మాత్రమే అనిపిస్తుందా. ఇక్కడికైతే సౌండ్ వస్తుంది యాదలోకనే కదా అన్నది, ఏమో సంథింగ్ తుప్పు తుప్పు సౌండ్ వచ్చింది. ఇందుకేదే మన కదులుతున్నాయా జంతువులు గింతువులు అర్థమవుతుంది. కానీ అక్కడ కదిలింది, ఇక్కడ కూడా సౌండ్ వస్తుంది. నాకు ఈడు వచ్చింది, ఈడు వచ్చింది. ఏంట్రా కాలే తొక్కింది బాబు, కట్రా కట్రా నీకు నీకు అర్థమవుతుందా. ఇప్పుడు పచ్చిగా ఉంది కాళ్ళ అది. అవును ఈడ ఈడ అది ఆడుతుంది కాలే తొక్కింది, నన్ను తొక్కినట్టు ఫీల్ వచ్చింది నాకు. హలో గాయస్ నేను డౌట్ ఉంటే నా కాలు చూసుకోవచ్చు, పచ్చిగా ఉంది అది కనబడుతుంది నాకు అర్థమవుతుంది. పచ్చిగా ఉంది కాలేదు, తొక్కింది అని పైన ఎవరు తొక్కి నాకు అర్థం కాలేదు. హలో మలయ్య గారు, ఆయన పేరే మర్చిపోయింది నేను. ఎందుకంటే ఆయన ఒంటిపైకి దయ్యాలనేది చాలా ఈజీ అనేది వెళ్ళిపోతాయి. లాస్ట్ టైం మా నాకు టూ టైమ్స్ అనేది అలాంటి అనుభవం జరిగింది, అందు గురించి భయపడుతూ భయపడుతూ తీస్తుందో. మొత్తము ఇది కప్పల కప్పల కాదు, మొత్తం మోపి చెట్లే ఉన్నాయి కదా. ఇది మరి కొంతమంది ఒక్కొక్క సైడ్ ఒక లాకం గుర్తు ఏ చెట్లు మీరు కామెంట్ అయితే చేయండి గైస్. మేమైతే మోతుకు చెట్లు అని అంటున్నా నాకు తెలిసిన కడుపు. ఒకసారి గో ఇక్కడ కిందికి వెళ్ళిపోమా, వెళ్ళిపోయి మొత్తం కవర్ చేద్దామా.
ఎట్లా వెళ్తావు మళ్ళీ రాలే ఎప్పుడు వచ్చింది కరెక్ట్ ఎవరైతే అనుకున్నారో చాప పట్టుకుంది అది చెరుకపై ఆడికి లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఈ లైన్ పే ఓవర్ అయితే వెళ్తాం మేము ఫస్ట్ ఇక్కడ కింద అయితే కవర్ చేద్దాం సడన్గా వచ్చింది ఏం మాత్రం అర్థమవుతుంది నాకైతే అది హార్మోన్ సౌండా ఏ సౌండ్ అసలు అర్థమవుతలేదు ఇప్పుడు వాళ్ళు దూరంకి వెళ్ళామో అది చేస్తారు అసలు అసలు ఎక్కడ అర్థం కాకుండా కరెక్ట్ ఇక్కడ ఏంటంటే గూడెమనే ఒక విలేజ్ ఉందంట ఆ విలేజ్లో మహాభారతం అనేది నాటకం ఆడుతారంటబ్బా కరెక్ట్ మా దరిద్రానికి ఇప్పుడే ఉండదు అది ఏ సౌండ్లో ఎలా క్యాప్చర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంత పెద్ద బాక్సులు పెట్టి వాళ్ళు ఆడతారంటే ఇంకా దానికి దేవుంది కాబట్టి ఇంకా ఏమంటాం అప్పుడు చంపేస్తున్నాయి కాలు మొత్తం గుంజుతున్నాయి మా నడిచి నడిచి మాకు దాదాపుగా 3 అవర్స్ అయిపోయింది రా దీని గురించి పర్టికులర్గా తెలుసుకోవాలి కదా మనం పురుగులు మొత్తం పంపుతున్నాయి పురుగులు గాయస్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు నెగిటివ్ కామెంట్ కూడా చేస్తారులే హేటర్స్ కూడా మస్తు మంది ఉన్నారు కదా ఇది కొయ్య సౌండ్ వచ్చింది మరి నేను ఇప్పుడు ఏ సౌండ్ క్యాచ్ చేయలేరా 100% చెప్తున్నా ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ చెయ్యి క్యాప్చర్ చేయి అక్కడికి ఇంకా సౌండ్ వచ్చింది కుక్క అయితే ఇప్పుడు మురగడం స్టార్ట్ అయింది ఈ నాగిన్కి దయ్యం కూడా ఆడే ఆట ఆడేటట్టుంది హలో ఇంకా ఈ వీడియో అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాం మేము ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు అసలు క్యాప్చర్ కావట్లేదు కాబట్టి బాగుంది ఆ దూరంకి వెళ్ళి మాట్లాడిన సౌండ్లో కూడా మంచిగా వినబడుతున్నాయి దాకా అదే అంటుంది కదా ఆ దూరంకి వెళ్ళి మా అది మైకులు పెద్ద పెద్ద మైకులు పెట్టారు అర్థం ఆ దూరించి అంత క్లియర్గా వినొస్తుంది వర్షం వాడేటట్టు ఉంది పొరుగుతుంది మొత్తం అనిపించింది నిండాగా పిలిచినట్టు అనిపిస్తుందిరా ఒక్కసారి అయితే మనకు అనిపించింది సో ఇలాగైతే కనబడ్డాయి ఇంటికి వెళ్ళి ఏదో పిలిచినట్లు అయితే సౌండ్ వస్తుంది ఈ కన్ఫ్యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు దాదాపుగా 1:30 నుంచి 2 హైకి వస్తుంది వాళ్ళు ఏదో నాటకం 3 డేస్ 4 డేస్ ఉంటుందంట అది నాటకము వాళ్ళు 3 డేస్ నుంచి కంటిన్యూగా ఆడుతారంట ఇది 4వ రోజు అని చెప్పారు మరి దానికి మాకు అసలు ఏ సౌండ్ వినొస్తుంది ఏ సౌండ్ వినొస్తలేదు అంటే అక్కడ ఉన్నప్పుడు మాకు పర్టికులర్గా సౌండ్ అయితే వినొచ్చినాయి ఇప్పుడే ఎక్కువ ఈ సౌండ్ వస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే అట్లా క్లోజ్ చేద్దామంటారా అట్లనే ఉందామంటారా కాసేపు చూద్దాం ఇది ఈ బ్రిడ్జ్ ఒకటి కవర్ చేద్దాము కవర్ చేసి గుసగుసలు సౌండ్ వస్తుంది బాబు గుసగుసలు సౌండ్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి వస్తుంది రా సౌండ్ అది ఈ టైంలో ఎవరు గుసగుసలు పెడుతుంది దయాలు పెడుతున్నాయా 2 కొండ
బ్యాటరీ కూడా అయిపోయింది. చాలాసేపు 3 అవర్స్ అయిపోయింది బ్యాటరీ. యాక్చువల్లీ ఏంటంటే 3.5 అవర్స్ వస్తుంది. చాలా హైలో పెట్టిన మరి ఇది సర్పద గుర్తుంది. కాలు కూడా మసు గొంతున్నాయి బాబు. నడవని కూడా వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి. మొత్తం కొండలు కొట్టాలి మన ఎక్కడెక్కడైనా ఉన్నాయి ప్లేసెస్. ఈ మర్రి చెట్టు కూడా ఉంది కానీ మనకైతే చుక్కలు చూపిస్తున్నాయి. యాక్చువల్గా మీకు ఎన్ని క్యాప్చర్ అయినా ఎన్ని క్యాప్చర్ మాకు అయితే అర్థమవుతలేదు కానీ ఏమేమి క్యాప్చర్ అయినా కూడా తెలియదు. సౌండ్ మాత్రము చాలా చాలా అయితే క్యాప్చర్ అయినా అని మేము అనుకుంటున్నాము. ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాం.